నాడీ శాస్త్రము షట్ చక్రాల గురించి వచ్చేసి మనకు ఆరు చక్రాలు అని తెలియజేసింది. దీన్ని మనము యోగిక్ అనాటమీ కూడా అని అనుకోవచ్చు. మనకు షట్ చక్రాలు అనేటివి మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపుర చక్రము, అనాహత చక్రము, విశుద్ధి చక్రము, ఆజ్ఞా చక్రము, తర్వాత మనకు సహస్రార చక్రము అనే సహస్రార చక్రము అనేసి ఇది షట్ చక్రాలకు అదనంగా మనకు ఊర్ధ్వముఖంగా ఊర్ధ్వస్థాయిలో ఉంటుంది అన్నమాట. మనం ఇప్పుడు ఒక్కసారి ఈ షట్ చక్రాలు, ఈ హ్యూమన్ అనాటమీలో యోగిక్ అనాటమీలో ఎక్కడ మనకి ఉన్నాయని చెప్పేసి మనం ఒకసారి గమనిస్తే నాడీ శాస్త్రము ఈ రకంగా తెలియజేసింది అన్నమాట. మూలాధార చక్రం వచ్చేసి మనం ఒకసారి గమనిస్తే బొడ్డు దగ్గర నుంచి వచ్చేసి మనము ఈ రకంగా మనము చిటికన వేలు నుంచి బొటన వేలు వరకు ఉండే స్పేస్, ఈ స్పేసింగ్ వచ్చేసి శరీరంలో మనం స్పేసింగ్ చేసుకుంటూ వస్తే మూలాధార చక్రం వచ్చేసి రెండు సార్లు స్పేసింగ్ తీసుకుంటే మనకు బుధస్థానం దగ్గర వచ్చేసి మూలాధార చక్రం అనేది ఉంటుంది అన్నమాట. ఈ మూలాధార చక్రానికి మనకు 4 పెటల్స్ అంటారు. ఈ 4 పెటల్స్ అంటే 4 ఆధారాలని చేసుకొని మూలాధార చక్రం అనేసి ఉంటుంది అన్నమాట. ఈ మూలాధార చక్రము శక్తికి ప్రతీక అన్నమాట. ఈ మొత్తము మనిషిని నిలబెట్టడానికి, కూర్చోవడానికి, పనులు చేసుకోవడానికి ఈ మూలాధార చక్రం అనేది చాలా ఎఫెక్టివ్గా ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ మూలాధార చక్రం నుంచి అంటే బుధస్థానం దగ్గర నుంచి అంటే మనకి బేస్ పాయింట్ దగ్గర నుంచి మనము అంటే వెన్నెముక స్టార్ట్ అయ్యే పాయింట్ మూలాధార చక్రం అనుకోవచ్చు. అక్కడి నుంచి మనము ఒక్కసారి స్పేసింగ్ అంటే ఈ స్పేసింగ్ తీసుకుంటే మనకు ఇక్కడ వచ్చేసి స్వాధిష్టాన చక్రం అనేది ప్రజెంట్ అయి ఉంటుంది అనమాట. మనం బొడ్డు దగ్గర నుంచి చూసుకుంటే ఒక స్పేసింగ్ చిటికనేల దగ్గర నుంచి బొడ్డనేల దగ్గర వరకు ఒక స్పేసింగ్ ఉంటుంది. మనకి మూలాధార చక్రం దగ్గర నుంచి చూసుకుంటే ఒక స్పేసింగ్, కింది నుంచి చూసుకున్నా పైనుంచి చూసుకున్నా ఒక స్పేసింగ్ వస్తుంది అనమాట. ఇక్కడ స్వాధిష్టాన చక్రం అనేది ప్రజెంట్ అయి ఉంటుంది అనమాట. స్వాధిష్టాన చక్రము, ఈ స్వాధిష్టాన చక్రము మనకి ఆరు పెటల్స్ కలిగి ఉంటుంది, అంటే 6 ఆకులని కలిగి ఉంటుంది అనమాట. ఈ స్వాధిష్టాన చక్రం వచ్చేసి మనకు దీనికి జలానికి ప్రతీక, మూలాధార చక్రం వచ్చేసి పృథ్వీకి అంటే భూమికి ప్రతీకగా మనం తీసుకోవచ్చు అనమాట. తర్వాత ఈ స్వాధిష్టాన చక్రము జలానికి ప్రతీకగా తీసుకోవచ్చు. ఇది టోటల్గా బాడీలో వాటర్కి సంబంధించి మొత్తము ఏ రకమైన సర్క్యులేటరీ సిస్టమ్ ఉందో దాంతోపాటు రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటే సెక్సువల్ ఎన్హాన్స్మెంట్ గురించి కానీ, సెక్సువల్ రీప్రొడక్షన్ గురించి కానీ డిసైడ్ చేసేది వచ్చేసి మనకి స్వాధిష్టాన చక్రం అని చెప్పుకోవచ్చు. ఇది టోటల్గా 6 పెటల్స్ కలిగి ఉంటుంది. బాడీని మొత్తానికి ఈ 6 బ్రాంచెస్ ద్వారా తన స్వాధిష్టాన చక్రం యొక్క మనకు శక్తిని అందజేయడంలో, డిస్ట్రిబ్యూషన్ అందజేయడంలో స్వాధిష్టాన చక్రం అనేది కలిగి ఉంటుంది. తర్వాత బొడ్డు దగ్గర వచ్చేసి మనకి మణిపుర చక్రం అనేది కలిగి ఉంటుంది. ఈ మణిపుర చక్రానికి వచ్చేసి 10 పెటల్స్ కలిగి ఉంటుంది అనమాట. 10 డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అనేవి ఉన్నాయి. ఈ 10 డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ద్వారా టోటల్ బాడీ మొత్తానికి హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది, అందజేస్తుంది, డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. ఈ మణిపుర చక్రంలోనే మనకు ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అనేది అగ్ని జనిస్తుంది అనమాట. అగ్ని జఠరాగ్ని జనిస్తుంది, దాన్ని అందుకనే జఠరాగ్ని జనింపజేస్తుంది కాబట్టి మణిపుర చక్రం అంటారు. ఇది మణిపుర చక్రం వచ్చేసి ఆకలిని కలగజేస్తుంది. టోటల్గా డైజెస్టివ్ సిస్టమ్ ని కంట్రోల్ చేయడంలో ఈ మణిపుర చక్రం అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది అనమాట. మణిపుర చక్రం తర్వాత పైవైపు తీసుకుంటే ఒక జానెడు అని అనుకోవచ్చు, లేదా మనకు ఒక స్పేసింగ్, ఒక అరచేతి స్పేసింగ్ అనుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు అనాహత చక్రం అనేది కలిగి ఉంటుంది. ఇది దాదాపు గుండెకి దగ్గర
మనకి హార్ట్ కి చాలా దగ్గరగా ఈ అనాహత చక్రం అనేది ఉంటుంది అనమాట. ఇది ఈ చక్రాలన్నీ వచ్చేసి మనకు వెన్నుపూస నుంచి ఒక అంగుళం ముందుకు, ఫ్రంట్ సైడ్ నుంచి మూడు అంగుళాల వెనక్కి, మధ్యలో మనకు ఇవి కలిగి ఉంటాయన్నమాట. ఈ అనాహత చక్రం వచ్చేసి టోటల్ గా మనకు ఎయిర్ అంటే వాయువుకు ప్రతీక. అనాహత చక్రం అనేసి వచ్చేసి వాయువుకు ప్రతీక అనమాట. ఈ అనాహత చక్రం వచ్చేసి మనకి గుండె కొట్టుకోవడంలో కానీ, తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ బాడీ మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ కలగడానికి అయితేనేమి డిస్ట్రిబ్యూషన్ చేయడంలో ఉపయోగపడుతుంది. మనకు దీనికి టోటల్ పెటల్స్ వచ్చేసి 12 ఉంటాయి అన్నమాట. 12 డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ద్వారా మనకు ఈ అనాహత చక్రము ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తుంది అన్నమాట. మనం అనాహత చక్రం నుంచి ఒక జారని చూసుకుంటే, అంటే ఒక స్పేసింగ్ చూసుకుంటే, ఈ గుండె దగ్గర నుంచి గొంతు దగ్గర, కంఠం దగ్గర, ఇక్కడ వచ్చేసి విశుద్ధ చక్రం అని అనుకోవచ్చు, లేదా విశుద్ధి చక్రం అని అనుకోవచ్చు. దీనికి 16 పెటల్స్ ఉంటాయి, 16 పెటల్స్, 16 డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అనుకోవచ్చు. ఈ 16 డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ మనకి భుజాల ద్వారా మొత్తం శరీరానికంతా ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తుంది అనమాట ఈ విశుద్ధి చక్రం అనేసి. ఈ విశుద్ధి చక్రము వాయిస్ బయటికి తీసుకొని రావడంలో అయితేనేమి మన వాయిస్ దాని పిచ్ గాని బేస్ గాని అనడంలో చిన్న మనకు చిన్న లో వాయిస్ గాని హై వాయిస్ గాని పరా అంటే మనకి ఇక్కడ ఏదైతే మనకు మణిపుర చక్రం దగ్గర ఏదైతే ఇక్కడ ఇంటర్నల్ గా వాయిస్ అనేది జరిస్తుందో దాన్ని మౌత్ ద్వారా నోటి ద్వారా బయటికి తీసుకురావడంలో ఈ విశుద్ధ చక్రం ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇది మనకు ఈ ప్రజెంటేషన్ వాయిస్ ప్రజెంటేషన్ ఏదైనా మనకు వాయిస్ కంట్రోల్ చేయడంలో కానీ బయటికి ఎక్కువ తీసుకురావడంలో కానీ ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇక్కడి నుంచి ఒక జారని తీసుకుంటే ఎక్కడైతే మనకు రెండు కనుబొమ్మల మధ్యలో ఆగ్రా చక్రం అనేసి ఉంటుంది అనమాట. ఒకసారి చూసుకుంటే ఆగ్రా చక్రం అనేసి, ఈ ఆగ్రా చక్రానికి రెండు పెటల్స్ కలిగి ఉంటాయి అనమాట, 2 డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్. ఈ ఆగ్రా చక్రము మనకు ప్రకృతిలో ఉండే సిగ్నల్స్ ని స్వీకరించడానికి మనకు గురువుల ద్వారా గాని లేదా ఏదైనా ఆలోచనలు ప్రకృతిలో ఉండే ఆలోచనలు మనకి అందడానికి గాని ఈ ఆగ్నా చక్రం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏదైనా స్వీకరించడానికి సిగ్నల్ స్వీకరించడానికి గాని ఈ ఆగ్నా చక్రమే ఉపయోగపడుతుంది అనమాట. ఈ ఆగ్నా చక్రము మనకు కొత్తగా ఆలోచనలు కలగజేయడానికి గాని, తర్వాత వేరే వాళ్ళ భావాలు మనకు అందడంలో, సడన్ గా మనకి కొన్ని ఆలోచనలు పుట్టడంలో గాని, లేదా మనకి విశ్వంలో ఉన్న ఆలోచనలు పుట్టడానికి గాని, ఇవన్నిటికీ ఆగ్నే చక్రము మూల కారణమవుతుంది. ఈ ఆగ్నే చక్రం దగ్గర నుంచి ఒకసారి చూసుకుంటే గమనిస్తే ఆగ్నే చక్రం నుంచి ఒక జానుడు ఒకసారి పైనుంచి గమనిస్తే ఒకసారి చూడొచ్చు, పైనుంచి చూడొచ్చు. ఇక్కడ ఏదైతే బొటకనేలు ఎండ్ అవుతుందో ఇక్కడ వచ్చేసి మనకు సహస్రాల చక్రం అనేది కలిగి ఉంటుంది అనమాట. ఈ షట్చక్రాలు 6 చక్రాలు కాకుండా ఈ సహస్రాల చక్రం అనేసి మనకి నడి నెత్తిన ఉంటుంది. దీనికి వచ్చేసి 1000 పెటల్స్ అనమాట. ఈ 1000 పెటల్స్ లో కలిగి ఉన్న సహస్రాల చక్రము మనకు విశ్వంలో ఉన్న విశ్వాంతరాలకి మన సహస్రాల చక్రం అనేది కనెక్టివిటీ అయి ఉంటుంది అనమాట. ఈ ఎనర్జీ ఛానల్స్ అనేది మనకి విశ్వం ద్వారా మనిషి యొక్క ఎనర్జీ స్వీకరించడం కానీ, తర్వాత ఏదైనా ఆలోచనలు స్వీకరించడం కానీ, గొప్ప గొప్ప సైంటిస్టులు కొత్త కొత్త విషయాలు కనిపెట్టడంలో కానీ, వీటన్నిటికీ మూల కారణం వచ్చేసి మనకు సహస్రాల చక్రం అని చెప్పుకోవచ్చు అని నాడీ శాస్త్రము చాలా స్ట్రాంగ్ గా చెప్పి ప్రూవ్ చేస్తుంది అనమాట. కాబట్టి మనకు మరొకసారి గమనిస్తే మూలాధార చక్రం దగ్గర నుంచి మూలాధార చక్రము పంచ ప్రాణాలను ఒకసారి గమనిస్తే
పంచభూతాలను గమనిస్తే మూలాధార చక్రము మనకు భూమిని సూచిస్తుంది, స్వాధిష్టాన చక్రము జలాన్ని సూచిస్తుంది, మణిపుర చక్రం వచ్చేసి మనకు అగ్నిని సూచిస్తుంది, అనాహత చక్రం వచ్చేసి మనకు వాయువుని సూచిస్తుంది, విశుద్ధ చక్రం వచ్చేసి మనకు స్పేస్ ని, స్పేస్ అంటే ఈ శూన్యాన్ని అంటే స్పేస్ ని సూచిస్తుంది అన్నమాట. పంచభూతాలకి ఒక మారు మనకి మన శరీరంలోనే అంతర్గతంగా ఈ పంచభూతాలు అనేవి కలిగి ఉన్నాయనడం అనేది మనకు ఈ నాడీ శాస్త్రం అనేది తెలియజేస్తుంది అన్నమాట. ఈ రకంగా మనకి మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి మనకి బీజ మంత్రం వచ్చేసి లం అనే అక్షరంతో మనము బీజ మంత్రాన్ని మనం పఠించవచ్చు. మూలాధారాన్ని మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేయడానికి లం 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 ఈ రకంగా మూలాధార చక్రము వచ్చేసి మనకి పృథ్వీకి ప్రతీక. ఈ మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేయడానికి లం అనే బీజాక్షరాన్ని 3 నుంచి 18 వరకు మనము ఉచ్చరించడం ద్వారా మూలాధార చక్రం అనేది యాక్టివేట్ అవుతుంది. దానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అన్ని యాక్టివేట్ అయ్యి బాడీలో ఏదైనా మనకు అప్ అండ్ డౌన్స్ ఉంటే ఈ మూలాధార చక్రం బీజాక్షరం పఠనంతో నార్మల్ స్థితికి వస్తుంది. శక్తి అనేది ఏదైనా వీక్నెస్ ఉంటే మళ్ళీ మనిషికి సాధారణ స్థాయికి కానీ శక్తిని వీక్నెస్ ఉండే దగ్గర నుంచి మళ్ళీ నార్మల్ స్థాయికి తర్వాత ఇంక్రీజ్ స్థాయికి తీసుకొని రావచ్చు. దాని తర్వాత స్వాధిష్టాన చక్రం వచ్చేసి మనకి బోర్డు దగ్గర నుంచి ఇక్కడ ఒకసారి ఒక జనరేటర్ దగ్గర నుంచి చూసుకుంటే ఇక్కడ కలిగి ఉంటుంది. ఈ స్వాధిష్టాన చక్రం వచ్చేసి సెక్సువల్ గా శక్తిని ఇంప్రూవ్ చేయడానికి కానీ తర్వాత రీప్రొడక్టివ్ సిస్టమ్ ని యాక్టివేట్ చేయడానికి కానీ పిల్లలు కలగడానికి కానీ తర్వాత మగవారికి కానీ ఆడవారికి కానీ ఎవరికైనా యాక్టివేట్ చేయడానికి ఎక్సలెంట్ గా మనకి బీజాక్షరం వచ్చేసి లమ్, తర్వాత మనకు స్వాధిష్టాన చక్రం వచ్చేసి వమ్ అనే బీజాక్షరం ఉపయోగపడుతుంది. ఈ వమ్ అనే బీజాక్షరం 3 నుంచి 18 వరకు ఉచ్చరించడం ద్వారా స్వాధిష్టాన చక్రం అనేది యాక్టివేట్ అవుతుంది. ఇలా ఉచ్చరించేటప్పుడు మనకు ఇక్కడ అంటే బొడ్డు కింద ఒక జానడి కింద భాగంలో మనము ధ్యాస ఉంచుకొని మనము స్వాధిష్టాన చక్రాన్ని యాక్టివేట్ చేయడానికి 3 నుంచి 18 వరకు ఈ వమ్ అనే బీజాక్షరాన్ని పఠించాలి. వమ్ 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 తర్వాత మనకి చక్రాన్ని గమనిస్తే మణిపుర చక్రము బొడ్డు దగ్గర కరెక్ట్ బొడ్డు భాగంలో ఉంటుంది అనమాట. మణిపుర చక్రము ఆకలిని కలిగజేయడంలో కానీ డైజెస్టివ్ రిలేటెడ్ డిజార్డర్స్ కానీ ఏదైనా జీర్ణశక్తి వీక్నెస్ ఉన్నప్పుడు కానీ ఆకలి గుణాన్ని పెంచడానికి కానీ టోటల్ డైజెస్టివ్ డిజార్డర్స్ ని సరి చేయడానికి మనము రమ్ అనే బీజాక్షరాన్ని పఠించాలి. ఇది రమ్ అనే బీజాక్షరము 3 నుంచి 18 పఠించవచ్చు. ఏదైనా జఠరాగ్ని అంటే అగ్నిని పుట్టిస్తుంది అనమాట ఈ మణిపుర చక్రము. జఠరాగ్ని ఏదైనా ఇంబ్యాలెన్స్ ఉంటే ఈ రమ్ అనే అక్షరము రమ్ రమ్ వరకు పఠిస్తే కంప్లీట్ గా ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ అనేది బాడీ మొత్తం జరుగుతుంది. టోటల్ డైజెస్టివ్ డిజార్డర్స్ అంతా బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట.
దాని తర్వాత మనకి ఊర్ధ్వముఖంగా ఒక జారని చూసుకుంటే అనాహత చక్రము గుండెకి దగ్గర భాగంలో ఉంటుంది ఈ అనాహత చక్రం అనేది. ఇది వచ్చేసి మనకు బీజాక్షరం వచ్చేసి యమ్ అన్నమాట. ఈ యమ్ అనే బీజాక్షరము 3 సార్లు నుంచి 18 సార్లు పఠించాలి. ఒకసారి చూసుకుంటే యమ్ 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 గుండెకి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఆపరేషన్ చేయాలన్నా లేదంటే గుండె వీక్నెస్ ఉన్నా కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అయినా లేదంటే గుండె దడదడ అంటున్నా లేదా గుండె వీక్నెస్ అనిపిస్తుంది అని మీ మనసుకు అనిపించిన వీటన్నిటికి పరిష్కార మార్గం వచ్చేసి మనకు అనాహత చక్రం యాక్టివేట్ చేయడానికి బీజాక్షరము యమ్ అనే అక్షరాన్ని ఉచ్చరించి మనం అన్నిటినీ దూరం చేయొచ్చు, బాడీని యాక్టివేట్ చేయొచ్చు. ఆ చక్రాన్ని యాక్టివేట్ చేసి మనము మానసికంగా దృఢత్వాన్ని కూడా పొందవచ్చు, శారీరకంగా దృఢత్వాన్ని మానసిక ప్రశాంతతని పొందవచ్చు. దాని తర్వాత ఈ గుండె దగ్గర నుంచి ఒక జానడు పైకి చూసుకుంటే విశుద్ధి చక్రము అంటే నత్తి కాని తర్వాత వీక్నెస్ పలకడానికి ఏదైనా సరిగా వాయిస్ సరిగా రాకపోవడం కానీ ఏదైనా స్పీచ్ ఇవ్వడానికి కానీ ఉన్నత స్థితికి చేరుకోవడానికి కానీ రాజకీయ నాయకులు కానీ వీళ్ళు కానీ ఎవరైనా గట్టిగా మన సందేశాన్ని స్పష్టంగా సుస్పష్టంగా అందించడానికి మన యొక్క భావాలను సుస్పష్టంగా ఎదుటి వారికి అర్థమయ్యే విధంగా మనం అందజేయడానికి విశుద్ధి చక్రము మన బీజాక్షరం వచ్చేసి హమ్మ అనే అక్షరాన్ని 3 సార్లు నుంచి 18 సార్లు పఠించాలి. ఇది ఎక్సలెంట్ గా మనకు బాడీని యాక్టివేట్ చేసి టోటల్ బాడీ అంతా ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది ఈ హమ్మ అనే బీజాక్షరం తోటి. ఇది యాక్టివేట్ అవుతుంది అన్నమాట. 3 సార్లు ఒకసారి మనం ఉచ్చరించి చూద్దాము. 3 సార్లు నుంచి 18 సార్లు దాకా ఇది చేయవచ్చు. షట్చక్రాలను యాక్టివేట్ చేయడానికి ఏ బీజాక్షరాన్నైనా మనకు లం వం రం యం హం చివరికి వచ్చేసి ఓం ఓం అనే మనకు ఓం అనేది బీజాక్షరాన్ని మనము పలకాలి. ఈ బీజాక్షరాన్ని తోటి మనకు షట్చక్రాలు అనేటివి యాక్టివేట్ గా అవుతాయి అన్నమాట. మనం ఒకసారి చూసుకుంటే మనకు ఆగ్న చక్రానికి కానీ సహస్ర చక్రానికి కానీ ఓం అనే బీజాక్షరం మనకి మూలమంత్రం అన్నమాట, బీజాక్షరం అన్నమాట. వీటిని యాక్టివేట్ చేయడంలో ఇదే మనకు యాక్టివేట్ చేయడంలో ఇదే ముఖ్య పాత్ర వహిస్తుంది. మళ్ళీ ఒకసారి గమనిస్తే లం వం రం యం హం ఓం 6 బీజాక్షరాలు మనకు షట్ చక్రాలు అంటే 6 చక్రాలు. ఈ 6 చక్రాలకు వచ్చేసి 6 బీజాక్షరాలు అనేది మనము యాక్టివేట్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటాము. శరీరం అంతా అద్భుతంగా యాక్టివేట్ కావడంలో ఈ బీజాక్షరాలు అనేటివి మనకి పనిచేస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరొకసారి మనము ఇది మీకు ప్రాథమికంగా నేను తెలియజేస్తున్నాను. మరొకసారి ఉద్గీత జ్ఞాన యోగం అనేసి మనము మరొకసారి క్లియర్ గా మనం తెలుసుకుందాము. మన ఒక నెల తర్వాత మనకి ఉగాది పండగ సందర్భంలో మళ్ళీ నేను